हेलो ऑल वेलकम टू थाई व्यू क्वारंटाइन पीरियड అనే సరికి దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ హియర్ ఆర్ సమ్ బెస్ట్ టీవీ షోస్ హియర్ ఆర్ సమ్ బెస్ట్ మూవీస్ అని వీడియోస్ మీద వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు అండ్ యా అందులో మేము కూడా ఒకలమే బట్ ఇప్పుడున్న ఈ సిచ్యుయేషన్ మాకు ఛాలెంజ్ గా మారిపోయింది ఎలా అనుకుంటున్నారా షార్ట్ ఫిల్మ్స్ వీడియో చేశాక నెక్స్ట్ వీడియో టీవీ సిరీస్ మీద చేద్దాం అనుకున్నప్పుడు వందల వీడియోలు ఉన్నాయి భయ్యా యూట్యూబ్ లో ఇవి చూడండి అవి చూడండి అంటూ బట్ మేము కొత్తగా ఏం చేయాలి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు తట్టిన ఐడియా ఇది అన్ని బెస్ట్ టీవీ సిరీస్ లో అందరికీ నచ్చాలని లేదు పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల కావచ్చు ఆర్ వాళ్ళు అప్పటివరకు చూసిన కంటెంట్ కి కాంట్రాస్ట్ అయి ఉండొచ్చు కొంతమందికి కొన్ని ఎక్కువ నచ్చేస్తాయి అలా మన తెలుగు వాళ్ళకి బాగా ఎక్కేసిన టీవీ సిరీస్లు ఏంటి అని లిస్ట్ చేశాం అండ్ అవి ఎందుకు నచ్చాయి అని అనలైజ్ చేస్తున్నప్పుడు మాకు కొన్ని సిమిలారిటీస్ కనిపించాయి అవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం సో టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ తెలుగు వాళ్ళు బాగా కనెక్ట్ అయిన 15 టీవీ షోస్ సో లెట్స్ డైవ్ ఇన్ నంబర్ 1 మనీ హైస్ట్ సోషల్ మీడియాలో మనీ హైస్ట్ షో పేరున్న వాళ్ళు ఎవరు ఉండరు మన వాళ్ళు అంతలా చూస్తున్నారు మరి సో ఇంతలో మనీ హైస్ట్ పాపులర్ అయ్యడానికి రీజన్ ఏంటో చూడని వాళ్ళు తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది అండ్ ఇప్పటికీ మనీ హైస్ట్ చూడని ప్రతి ఒక్కరి మైండ్లో ఒకే ఒక డౌట్ అసలు ఈ ప్రొఫెసర్ ఎవరు ఏ నోట విన్నా అదే పేరు వినిపిస్తుంది అని వెల్ అది చెప్పడానికే ఉన్నాం మనీ హైస్ట్ ప్లాట్ సింపుల్గా చెప్పాలి అంటే ఒక ప్రొఫెసర్ అండ్ హిస్ టీమ్ ఆఫ్ రాబర్స్ వీళ్ళందరూ కలిసి స్పెయిన్ మినిట్ నుంచి 2.4 బిలియన్ తస్కరించాలి అనుకుంటారు అయితే అది అల్లటప్ప ప్లాన్ కాదు భయ్యో ప్రొఫెసర్ అక్కడ తను వేసుకున్న ప్లాన్ టీంలో అందరికీ నేర్పించడానికి 5 మంత్స్ తీసుకుంటాడు ఆల్సో ఎవ్రీథింగ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ప్లాన్ అనే టెంప్లెట్ వైరల్ అవుతుందంటే అర్థం చేసుకోండి ప్రొఫెసర్ ప్లాన్స్ ఏ రేంజ్లో ఉంటాయో ఏంటంటే ఇంకా మనకు కాల్స్ అని చెప్పట్లేదు అనుకుంటున్నారా ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నా బేసిక్గా మన తెలుగు వాళ్ళకి లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం అందులోనూ మరీ ముఖ్యంగా హీరో తెలివిగా అందరిని అవుట్ స్మార్ట్ చేస్తే అదొక కిక్కు మనం సరిగ్గా చూసినట్టయితే ఏ కమర్షియల్ మూవీస్లో అయినా ఒక సాధారణ వ్యక్తి అసాధారణంగా ఏదైనా చేసినప్పుడు వి గెట్ హై మనీ హైస్ట్ లో కూడా ప్రొఫెసర్ని మనం అంతరే అడ్మైర్ చేయడానికి రీజన్ అదే ఇంకా ఎన్ని రోజులు ఫ్రెండ్స్తో మనీ హైస్ట్ చూడలేదు అనిపించుకుంటారు నెట్ఫ్లిక్స్లో ఉంది చూసేయచ్చుగా నంబర్ 2 గేమ్ ఆఫ్ థ్రోన్స్ మనీ హైస్ట్ అనే పేరు ఈ మధ్య కాలంలో విన్నామేమో కానీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ పేరు గత కొన్ని సంవత్సరాలుగా వింటూనే ఉన్నాం చూసిన వాళ్ళకి గాట్ అంటే ఎడిక్షన్ చూడని వాళ్ళకి ఇదేదో గేమ్ పేర్లా ఉంది అనే డౌట్ బట్ యా ఇట్స్ అ టీవీ సిరీస్ గాట్ ప్లాట్ చెప్పమంటే అది చాలా డిఫికల్ట్ టాస్క్ అని ఎవరైనా అంటారు ఎందుకంటే అంత కాంప్లెక్స్గా ఉంటుంది యూ కాన్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ ఐఎండిబిలో గాట్ ప్లాట్ ఇలా ఉంటుంది 9 noble families ఫైట్ ఫర్ కంట్రోల్ ఓవర్ ద ల్యాండ్స్ ఆఫ్ వెస్టరోస్ వైల్ అన్ ఏన్షియంట్ ఎనిమీ రిటర్న్స్ ఆఫ్టర్ బీయింగ్ డార్మెంట్ ఫర్ మిలియనియా టీవీ సిరీస్ ప్రపంచాన్ని వేరే లెవెల్ తీసుకెళ్లిన షో ఏదైనా ఉంది అంటే అది గేమ్ ఆఫ్ థ్రోన్సే జాంబీస్ డ్రాగన్స్ మ్యాజిక్ మిస్టికల్ థింగ్స్ ఇలా అన్ని కలగలిపి ఉండే ఫ్యాంటసీ షో గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ షో స్కేల్ కూడా పెద్దదే మనకి అంటే తెలుగు వాళ్ళకి హై బడ్జెట్ విజువల్ వండర్స్ అంటే దే హ్యావ్ అర్ అన్ఫెటెడ్ అటెన్షన్ ఇంకా దానికి తోడు రాజుల కాలం యుద్ధాలు అంటే ఎగబడి చూస్తాం యాడింగ్ టు దిస్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి సర్వసాధారణంగా మనకి ఎలివేషన్ సీన్స్ నచ్చవు బట్ నచ్చాయి అంటే అవి తోపు ఉండాలి గాట్లో జాన్ స్నోకి కలిసికి ఇచ్చే ఎలివేషన్స్ ఆ రేంజ్లో ఉంటాయి మరి చాలా నచ్చుతాయి మనకి మామూలుగా మన తెలుగు ఆడియన్స్కి హీరో ఇడు అని ఫిక్స్ అయ్యాక వాడు విలన్ ఎలా చంపుతాడని చూస్తాం బట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో అలా కాదు ఈ ఎపిసోడ్లో మనం హీరో అనుకున్నవాడు నెక్స్ట్ ఎపిసోడ్లో చనిపోవచ్చు మనం విలన్గా అనుకున్నవాడు నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు నచ్చేయచ్చు హీరోయిక్గా అనిపించచ్చు ముందెప్పుడు ఈ ఫీల్ మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టోరీ కాంప్లెక్స్ అండ్ ఆల్సో క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువే బట్ షోలో మనం ఇన్వాల్వ్ అయ్యేలా చేసేది ఆ క్యారెక్టర్సే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ నచ్చుతుంది ఎప్పుడు మనం చూసేట ఒక హీరో అండ్ హిస్ ఎలివేషన్స్ కాకుండా వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ మనకి అంటూ ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ వాళ్ళ జర్నీకి మనం కనెక్ట్ అవుతాం షో చూసిన చాలా మందికి ఫేవరెట్ క్యారెక్టర్ టిరియన్ లానిస్టర్ నా ఫేవరెట్ క్యారెక్టర్ మాత్రం ఆర్యా స్టార్క్ వాట్స్ యువర్ ఫేవరెట్ క్యారెక్టర్ అండ్ ఎందుకు ఇష్టం అనేది కమెంట్స్లో చెప్పండి ఇంత విన్నాక ఎక్కడుందో చెప్పండి అని అనకుండా ఎలా ఉంటారులే ఇట్స్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్ డూ వాచ్ ఇట్ నంబర్ 3 డార్క్ నాకు ఊహ తెలిసి తెలుగులో చూసిన టైం ట్రావెల్ సినిమాలు రెండే ఒకటి ఆదిత్య 369 అండ్ రెండోది 24 బట్ ఇప్పటికీ ఎవరైనా టైం ట్రావెల్ కాన్సెప్ట్ అన్నారు అంటే చెప్పు భయ చూసేస్తానంట నాకనే కాదు మన తెలుగు ఆడియన్స్ కూడా జానర్ అంటే ఎందుకో చాలా ఇష్టం అండ్ డార్క్ నచ్చడానికి మెయిన్ రీజన్ కూడా అదే టైం ట్రావెల్ ఎలిమెంట్ ఒక జర్మన్ టౌన్లో ఒక చిన్నపిల్ల డిసపియర్ అవుతాడు అండ్ అప్పటి నుంచి చాలా మిస్టీరియస్ థింగ్స్ అక్కడ చోటు చేసుకుంటాయి ప్లాట్ అంతా దీని మీద బేస్ అయి ఉంటుంది మీరు నమ్ముతారో లేదో నెట్ఫ్లిక్స్లో ఉండే ఒకే ఒక జర్మన్ షో డార్క్ అండ్ మనకు ఒక కాంప్లెక్స్ స్టోరీ మంచిగా అర్థమైనప్పుడు రైటర్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది డార్క్ షో నచ్చడానికి రెండో రీజన్ ఇదే ఈవెన్ దో కథని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా మనకు ప్రతి ట్విస్ట్ టైం లైన్స్ బాగా అర్థమైపోతాయి అండ్ కాంప్లెక్స్ స్టోరీని మనకి అవలీలగా అర్థమయ్యేలా తీశారు థ్యాంక్ యూ ఇంతకంటే ఏం చెప్పగలం టైం ట్రావెల్ రిలేటెడ్ కంటెంట్ అసలే లిమిటెడ్గా దొరుకుతుంది సో అరుదుగా వచ్చే ముందే చూసేయాలి ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్ నంబర్ 4 స్ట్రేంజ్ థింగ్స్ కథ విషయానికి వస్తే 1983లో హాకిన్స్ అనే ఫిక్షనల్ టౌన్లో ఒక కిడ్ మిస్ అవుతాడు అదే టైంలో సైకిక్ పవర్స్ ఉన్న ఒక అమ్మాయి అపియర్ అవుతుంది ఆ అమ్మాయి అండ్ ఆ కిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి తనని వెతకడమే స్టోరీ చాలా మంచి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి షోలో యూజువల్గా భయపెట్టే సినిమాలు వస్తే మిస్ కాకుండా చూస్తాం మనం అదేంటో కానీ మన వాళ్ళకి చీకటి గదిలో ఒంటరిగా ఈ టైప్ షోస్ చూడడం అంటే మంచి ఇంట్రెస్ట్ ఈ షోకి యూనిక్ సెల్లింగ్ పాయింట్ కూడా అదే భయపడతాం నవ్వుతాం అండ్ మెయిన్లీ ఎంజాయ్ చేస్తాం పిల్లలకి ఏం కాకూడదనే టెన్షన్ ఒకవైపు
ఆ పాప తన పవర్స్ ని ఎలా యూజ్ చేస్తుందనే ఫీల్ ఇంకోవైపు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల డార్క్ రూమ్ లో కూర్చొని చూసినప్పుడు ఆ ఫీల్ డబల్ అవుతుంది. పిల్లలు ఉన్నారు కదా అని పిల్లలకి అనుకోకండి, ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నంబర్ ఫైవ్, ఇన్సైడ్ ఎడ్జ్. మనకి అంటే తెలుగు వాళ్ళకి రెండే సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఒకటి సినిమా అండ్ ఇంకోటి క్రికెట్. సో క్రికెట్ మీద ఒక సిరీస్ అంటే చూడకుండా ఎలా ఉంటాం? దాట్ టు ఇట్ హ్యాస్ సమ్ గుడ్ రైటింగ్ విత్ ట్విస్ట్. ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ బేస్ చేసుకుని తీసిన షో ఇది. మనోళ్ళకి నచ్చడానికి రీజన్స్ ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మనోళ్ళకి ఏంటి, ఇండియాలో ఉన్న ఎవరికైనా నచ్చేస్తుంది. ఇంకా పర్టికులర్గా మెన్షన్ చేయాల్సిన విషయం ఏంటంటే స్పోర్ట్స్లో ఉన్న రియాలిటీని కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఎలాగో ఈ క్వారంటైన్లో ఐపీఎల్ మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్న వాళ్ళు ఈ షో చూడండి, కొద్దిసేపు ఐపీఎల్ని మర్చిపోయి ఒక మంచి సిరీస్ చూసామని ఫీల్ కలుగుతుంది. ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ప్రైమ్. నంబర్ సిక్స్, బ్రేకింగ్ బ్యాడ్. మామూలుగా సామాన్యులకి లైఫ్లో ఎన్నో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి, అంత త్వరగా బయటకు చూపించుకోరు. బట్ ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు బస్ట్ వాళ్ళకి నచ్చినట్టు ఉంటే మాత్రం టోటలీ అన్ప్రెడిక్టబుల్గా మారుతారు. అలా ఉండే ఒక సామాన్యుడు వాల్టర్ వైట్ విత్ సూపర్ న్యాచురల్ టాలెంట్, హీస్ గుడ్ విత్ కెమిస్ట్రీ. తను కొద్ది రోజులు నేను చనిపోతానని తెలిసినప్పుడు ఇక మీద నచ్చినట్టు బ్రతకాలనుకుంటాడు. అండ్ ఈ స్టార్ట్స్ కుకింగ్ మెత్, యాక్చువల్లీ ద బెస్ట్ మెత్ ఇన్ ద వరల్డ్. బ్రేకింగ్ బ్యాడ్ నచ్చడానికి ఇందాక చెప్పినట్టు ఫ్రస్ట్రేషన్ ఒక రీజన్ అయితే, ఇంకో రీజన్ ఇస్ క్యారెక్టర్ ఆర్క్. ఈ మధ్య కాలంలో రాముడు మంచి బాలుడు అనే కథలు కన్నా హీరో కొంచెం ఈవిల్, రావణుడు ట్రేడ్స్ ఉన్నాయంటే మనం ఎక్కువ చూస్తున్నాం. అండ్ వాల్టర్ వైట్ ఏకే హైజన్బర్గ్ ఇస్ ద డేంజర్ హియర్. ఇంకా నచ్చకుండా ఉంటాడా? ఆల్సో వాల్టర్ వైటే కాదు, దేర్స్ అనదర్ ఇంపార్టెంట్ రోల్, వాల్టర్స్ పార్ట్నర్ ఇన్ క్రైమ్ జెస్సీ పింక్మెన్. ఈ షో తర్వాత ఆరన్ పాల్ ఎంత ఫేమస్ అయ్యాడో చెప్పనక్కర్లేదు. ఐఎండిబిలో హైయెస్ట్ రేటెడ్ టీవీ షోస్ లిస్ట్ చూడండి, టాప్ 10లో బ్రేకింగ్ బ్యాడ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా షో రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయ్యాక. రైటింగ్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నంబర్ 7, పీకీ బ్లైండర్స్. గ్యాంగ్స్టర్ డ్రామాస్. ఈ జానర్ అని తెలిస్తే చాలు సినిమా చూస్తాం మనం. గ్యాంగ్స్టర్స్ అంటే మనకు గన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ ఉంటాయనేమో, చిన్నప్పటి నుంచి సేమ్ టెంప్లేట్ లో ఎన్ని సినిమాలు వచ్చినా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చూసాం. ఇక పీకీ బ్లైండర్స్ కూడా అంతే. 1919 సెట్ బ్యాక్ లో ఒక నార్మల్ ఫ్యామిలీ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీగా ఎలా మారాడనే ప్లాట్. అండ్ పీకీ బ్లైండర్స్ అనే వాళ్ళు నిజంగా ఉన్నారంట, వాళ్ళని బేస్ చేసుకుని కథ రాసుకున్నారు. ప్రోటోగనిస్ట్ థామస్ షెల్వీ ఎత్తులపై ఎత్తులు వేసి ఎలా పైకి వచ్చారనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. ఒక నార్మల్ హీరో తెలివి యూజ్ చేసి పైకి వచ్చే కథను మనం ఎన్నో చూసాం, అలాంటివి ఎన్ని వచ్చినా చూస్తాం. ఇందాక చెప్పినట్టే గ్యాంగ్స్టర్ థీమ్ అండ్ ఈ టాపిక్ మనకి చిన్నప్పటి నుంచి ఒక లెక్కలో ఇష్టం. థామస్ షెల్వీ బ్రిలియన్స్ కి నోరు వెలబెట్టేశారు. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నంబర్ 8, సెక్స్ ఎడ్యుకేషన్. మన దగ్గర తక్కువగా డిస్కస్ చేసే టాపిక్ సెక్స్, అండ్ ఈ వర్డ్ యూజ్ చేయడం కూడా కొంచెం పాస్ ఇచ్చామంటే అర్థం చేసుకోవచ్చు మన దగ్గర దీని రిలేటెడ్ కంటెంటే లేదని. మన దగ్గర లేని దాని మీద మనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటుంది, అండ్ ఈ టాపిక్ మీద ఇంట్రెస్ట్ రావడానికి పెద్ద రీజన్ కూడా అక్కర్లేదు. యూత్ బాగా అట్రాక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది, అండ్ షోర్ అన్నర్స్ కూడా మనం రిలేట్ అయ్యేలా తీశారు. స్టోరీ విషయానికి వస్తే ఒక టీనేజ్ గాయ్ అండ్ వాళ్ళ మామ్ సెక్స్ థెరపిస్ట్, హై స్కూల్లో తన క్లాస్మేట్తో కలిసి అండర్ గ్రౌండ్ సెక్స్ థెరపీ క్లినిక్ రన్ చేస్తూ ఉంటాడు. ఎవరికి ఏ ఇష్యూ వచ్చినా సజెషన్స్ ఇస్తూ ఉంటారు అండ్ ఇట్ రియలీ హెల్ప్స్ దెమ్. షో చూసాక మన పర్స్పెక్టివ్ కొంచెం మారుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఈ టాపిక్ని ఎంటర్టైనింగ్గా చెప్పడం వల్ల మంచి టైం పాస్ ఆల్సో. ముందెప్పుడు చూడలేని కంటెంట్ చూసామనే ఫీల్ వల్ల మనం బాగా ఇన్వాల్వ్ అవుతాం. ఐ పర్సనలీ లైక్ మేవ్ ఫ్రమ్ సెక్స్ ఎడ్యుకేషన్. ఆ రోల్ని ఇండిపెండెంట్గా బాగా డిజైన్ చేసుకున్నారు. ఈ క్యారెక్టర్ అనే కాదు, మిగతా కూడా అలాంటి డిజైన్ చేసుకున్నారు. ఇంత చెప్పి సిరీస్ ఎక్కడుందో చెప్పకపోతే మిమ్మల్ని నాశ పెట్టినట్టు ఉంటుంది. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నంబర్ 9, ద ఫ్యామిలీ మ్యాన్. మామూలుగా ఫుల్ రిసోర్స్ అయి ఉన్నవాడు ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేస్తే మనకు అంత ఫీల్ రాదు. అటు ఒక నార్మల్ పర్సన్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ చేస్తే దాట్స్ వాట్ ఎక్సైట్స్ అస్ ద మోస్ట్. ఫ్యామిలీ మ్యాన్ కూడా అంతే. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ వరల్డ్ క్లాస్ పైలా ఇండియన్ సర్వ్ చేస్తూ ఇటు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అవి మేనేజ్ చేస్తూ ఉంటాడు. ప్లాట్ ఇదే అండ్ ఇట్ హాస్ ట్విస్ట్. మన దగ్గర స్పై థ్రిల్లర్ ఎన్ని అని చూసుకుంటే వేల మీద లెక్క పెట్టచ్చు. లాస్ట్ వచ్చిన స్పై థ్రిల్లర్ గూఢాచారి, మళ్ళీ తర్వాత ఇదే. స్పై థ్రిల్లర్స్ అనేవి రేర్గా వస్తాయి అండ్ అవి కూడా మంచిగా రాసుకోవడం కూడా కష్టం. ఈ రెండు ఫ్యాక్టర్స్ని అకాంప్లిష్ చేసింది కాబట్టి ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 కోసం ప్రైమ్ యూజర్స్ ఎదురు చూస్తున్నారు. దానికి తోడు సీజన్ 2లో సమంత ఇస్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. నంబర్ 10, నార్కోస్. మనకు తెలిసిన ప్రాబ్లమ్స్ అంటే కబ్జాలు, ప్రాస్టిట్యూషన్, మనీ లాండరింగ్ ఇలా. బట్ మనకు తెలియని ఏమైనా ఉంది అంటే అది డ్రగ్స్. ఇందాక అన్నట్టుగా మనకు తెలియని వాటి గురించి తెలుసుకోవాలంటే క్యూరియాసిటీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. నార్కోస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ కింగ్ ఆఫ్ కొకేన్ పాబ్లో ఎస్కోబార్ అండ్ ఇస్ ఆల్సో ద వరల్డ్స్ వెల్దియస్ట్ క్రిమినల్. వెల్దియస్ట్ అంటే ఆటోమేటిక్గా తెలుసుకోవడానికైనా చూస్తాం. అండ్ దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పారు. పాబ్లో ఎలాంటి వాడు, అసలు అంత డబ్బు ఎలా సంపాదించాడు, అంతను ఎంత పవర్ఫుల్ అనేది తెలుసుకుంటే ఒక తోప్ ఫీలింగ్. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నంబర్ 11, ప్రిజన్ బ్రేక్. ఇందాక చెప్పినట్టు హీరో తెలివిగా ఉంటే దే హ్యావ్ అవర్ అటెన్షన్. ఇంకా క్రైమ్ థ్రిల్లర్ అయితే దట్స్ ఆర్ టైప్. ప్రిజన్ బ్రేక్ నచ్చడానికి టూ మెయిన్ రీజన్స్ ఇవే. మైకల్ స్కోఫీల్డ్ అనేవాడు స్ట్రక్చరల్ ఇంజనీర్. వాళ్ళ అన్నయ్య చెయ్యని తప్పుకు ప్రిజన్లో పెట్టేస్తారు అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ పెనిటెన్షరీ. మన హీరోయే 1 ఇయర్ ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ అంతా తన బాడీ మీద టాటూ వేసుకుని తనే ఒక క్రైమ్ కమిట్ చేసి అరెస్ట్ అయిపోయి ప్రిజన్లోకి ఎంటర్ అవుతాడు. ఆ ప్రిజన్ నుంచి వాళ్ళ అన్నయ్యతో పాటు ఎలా ఎస్కేప్ అవుతాడు అనేది స్టోరీ. నేల్ బైటింగ్, సీటెస్ థ్రిల్లర్, ఇలా ఎన్ని పదాలు ఉంటే అన్ని సిరీస్ డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేయొచ్చు. హీరో 10 స్టెప్స్ అహెడ్ ఆలోచించడం వల్ల అని మనం ఎప్పుడు చూడని బ్రిలియంట్ సీన్స్ కుప్పలుగా ఉండడం వల్ల వీ లవ్ ద షో.
షో చూడడం స్టార్ట్ చేశాక మైకల్ స్కోఫీల్డ్ ఫ్యాన్ గా మారిపోతాం. ఒక క్యారెక్టర్ ఫ్యాన్ అయ్యామంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి. నేను చూసిన ఫస్ట్ టీవీ సిరీస్ కూడా ఇదే. ఆ తర్వాత ఎన్ని చూసినా ఈ రేంజ్ నెయిల్ బైటింగ్ ఫీల్ రాలేదు. ఇట్స్ అవైలబుల్ ఆన్ హాట్స్టార్. నంబర్ 12 వాంపైర్ డైరీస్. ఇప్పుడు అంటే తగ్గిపోయి కానీ 2000s ఆ టైంలో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఒక రేంజ్ లో వచ్చేవి అండ్ మన వాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అయితే అవి గ్రాడ్యువల్ గా రావడం తగ్గిపోయి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ మనకు అవాయిడ్ ఫీల్ చేసింది అనొచ్చు. సాల్వేటర్ బ్రదర్స్ ఎలినా గిల్బర్ట్ ని లవ్ చేస్తారు. అయితే ఈ సాల్వేటర్ బ్రదర్స్ ఇద్దరు వాంపైర్స్, సో వాళ్ళు ఎప్పటి నుంచో బ్రతికే ఉంటారు. అండ్ ఎలినా లవ్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది. మిస్టిక్ ఫాల్స్ లో ఇంకా మిస్టీరియస్ ఈవెంట్ జరుగుతూ ఉంటాయి. సో ఎలినా ఇద్దరులో ఎవరు లవ్ చేస్తుంది, తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ. లవ్ డ్రామాస్ కి మిస్టీరియస్ ఫీల్ యాడ్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడాలనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇందాక అన్నట్టే హీరో రాముడు మంచి బాలుడు లా కాకుండా కొంచెం గ్రే షేడ్ ఉండడం వల్ల మనం కనెక్ట్ అవుతాం. వాంపైర్ డైరీస్ నచ్చడానికి ఇది ఇంకో రీజన్. షో చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరికి ఫ్యాన్ అవుతారు. నేను మాత్రం ఈ షోలో డేమన్ యాటిట్యూడ్ కి ఫ్యాన్. డేమన్ కోసమే 8 సీజన్ చూసా. ఆల్సో వాంపైర్స్ కి ఉండే పవర్స్ ఇంకా చెప్పలేదు కదా. వాంపైర్స్ అంటే బ్లడ్ సకింగ్ బీస్ట్ అని మాత్రమే తెలుసు మనకి, బట్ ఈ షోలో వాళ్ళకి పవర్స్ కూడా ఉంటాయి. అవేంటో మీరే చూసి తెలుసుకోండి. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నంబర్ 13 షెర్లాక్. కమ్ ఆన్, షెర్లాక్ నచ్చడానికి రీజన్ చెప్పాలా? 10th క్లాస్ స్టేట్ బోర్డ్ సిలబస్ ఉన్న ప్రతి ఒక్కరికి హౌండ్ ఆఫ్ బాస్కర్విల్ ఫేవరెట్. అప్పటి నుంచి షెర్లాక్ రిలేటెడ్ మూవీస్ ఏం వచ్చినా మిస్ కాకుండా చూస్తున్నాం. అండ్ దెన్ కేమ్ షెర్లాక్. సీజన్ కి గట్టిగా 4 ఎపిసోడ్స్ కూడా ఉండవు, బట్ ప్రతి ఎపిసోడ్ ఒక ఫీచర్ ఫిల్మ్ ఇచ్చిన ఇంపాక్ట్ ఇస్తుంది. షెర్లాక్ బ్రిలియన్స్ గురించి మీకు పర్టికులర్ గా చెప్పాలా, ఒక బ్రిలియంట్ క్యారెక్టర్ పేరు చెప్పమంటే ద ఫస్ట్ నేమ్ ఇస్ కమ్స్ ఇన్ టు మైండ్ మైండ్ ఇస్ షెర్లాక్. ఇంకా మన షెర్లాక్ చేసే డిడక్షన్స్ అయితే వేరే లెవెల్. ప్రతి ఎపిసోడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది. మీరు బెనడిక్ కంబర్ బ్యాచ్ కి డాక్టర్ స్ట్రేంజ్ చూసి ఫ్యాన్ అయ్యారేమో, బట్ నేను మాత్రం షెర్లాక్ పనిచి పెద్ద ఫ్యాన్ భయ్యా. బేకర్ స్ట్రీట్ లో ఉండే షెర్లాక్ అండ్ డాక్టర్ వాసన్ కేసెస్ ఎలా సాల్వ్ చేస్తాడనేది థీమ్. ఆల్సో ఇందులో విలన్ కూడా తెలివైన వాడే. అండ్ మన షెర్లాక్ హోమ్స్ కేసెస్ తన తెలివితో ఎలా సాల్వ్ చేస్తాడనేది ఈ 4 సీజన్ స్టోరీ. చెప్పడానికి ఇంత ఈజీగా ఉన్నా ప్రతి ఎపిసోడ్ రైటింగ్ తోపు. ఇంకా ఈ సిరీస్ చూడకపోతే చూడడానికి ఒక రీజన్ చెప్పనా, హౌండ్ ఆఫ్ బాస్కర్ ఎపిసోడ్ కూడా ఉంది. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 14 వాకింగ్ డెడ్. జాంబీస్ అండ్ స్టఫ్ అంటే మన వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇష్టం. తెలుగులో రాకపోయినా ఇంగ్లీష్ మూవీస్ డబ్డ్ వచ్చినప్పుడు చూసేసేవాళ్ళం. లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అని వస్తే చాలు, మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం. ప్లాట్ సింపుల్ గా చెప్పాలి అంటే షెరీఫ్ డెప్యూటీ రిగ్రిమ్స్ గెట్ షార్ట్స్ అండ్ ఫాల్స్ ఇంటూ ఓ కోమా. లేచినప్పుడు చుట్టూ జాంబీస్ ఉంటారు. సో జాంబీస్ తో పాటు ఇతను కూడా ఎలా సర్వైవ్ అవుతాడు, అసలు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, ఎలా తింటారు అనేది స్టోరీ. సో దిస్ షో ఇస్ ఆల్ అబౌట్ సర్వైవల్, ద రిస్క్ అండ్ ద థింగ్స్ దాట్ యుల్ హ్యావ్ టు డూ టు సర్వైవ్. సర్వైవల్ థ్రిల్లర్స్ లో వచ్చే థ్రిల్ ఫీల్ వేరే ఏమి మ్యాచ్ చేయలేవు. దట్స్ ద మెయిన్ రీజన్ వాకింగ్ డెడ్ ఎన్ని సీజన్స్ వచ్చినా కంటిన్యూ అవ్వడానికి అండ్ మనం మిస్ అవ్వకుండా చూడడానికి. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 15 మిర్జాపూర్. ఇప్పుడంటే సరిగ్గా థియేటర్లే కానీ ఒకప్పుడు ఈ టైప్ సినిమాలు ఆర్జీవీలు తీస్తే మనం ఎగబడి చూసేవాళ్ళు. ఆర్జీవీకి ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఆ టైప్ సినిమా రాలే. అండ్ ఆ వాయిడ్ ఫీల్ చేసిన సిరీస్ మిర్జాపూర్. ఇట్స్ అ ఫిక్షనల్ క్రైమ్ డ్రామా సెంటరింగ్ అరౌండ్ మైటీ త్రిపాఠి ఫ్యామిలీస్ అండ్ ద 2 న్యూ రిక్రూట్స్. రా అండ్ రియలిస్టిక్ గా తీశారు. బూతులు కూడా ఉంటాయి భయ్యో, చూసేటప్పుడు ఇయర్ ఫోన్స్ మస్ట్. ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. ఫ్యూ ఆనరబుల్ మెన్షన్స్. మెంటలిస్ట్ ఎప్పుడైనా క్రైమ్స్ జరిగాక డిడక్షన్ చేసి కనిపెడతారు, బట్ ఈ షోలో క్రైమ్ చేయకముందే అంతా కనిపెట్టేసి అది ఎలా చేస్తారని ప్రూవ్ చేస్తారు. ఇట్స్ అవైలబుల్ ఆన్ ప్రైమ్. ద 100. న్యూక్లియర్ వార్ వల్ల ఎర్త్ మీద సివిలైజేషన్ డిస్ట్రాయ్ అయిపోతుంది. అయితే స్పేస్ షిప్ లో ఆక్సిజన్ అయిపోతున్నప్పుడు 100 మందిని భూమి మీదకు పంపి మనిషి బతకడానికి అనువుగా ఉందో లేదో చూసి రమ్మంటారు. అయితే వీళ్ళందరూ జువెనైల్స్ అండ్ ఎర్త్ మీదకి వచ్చాక ఏమవుతుందో అనేది స్టోరీ. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. సీక్రెట్ గేమ్స్ ఇండియన్ టీవీ షోస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్. నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్ ఉంటాయి. సర్దత్ సింగ్ అనే ఒక కాప్ ప్లేడ్ బై సైఫ్ అలీ ఖాన్ కి డెడ్లీ గ్యాంగ్స్టర్ గణేష్ గైతోండ్ నుంచి కాల్ వస్తుంది అండ్ ఈ టెల్స్ దట్ ఈస్ గోన్ బ్లో అప్ ద సిటీ ఇన్ 25 డేస్. మన తెలుగు ఆడియన్స్ కూడా దీనికి బాగా కనెక్ట్ అయ్యారు, ఎందుకంటే ఇందులో అన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అండ్ మెయిన్లీ సస్పెన్స్ అయితే సూపర్. యూ, దిస్ బేస్డ్ ఆన్ ద బెస్ట్ సెల్లింగ్ నోవెల్ ఆఫ్ ద సేమ్ నేమ్. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా భయ్యా, వాట్ వుడ్ యూ డూ ఫర్ లవ్? మేబీ యూ ట్రై టు గెట్ దర్ అటెన్షన్, డూ నైస్ థింగ్స్ ఫర్ హర్, ఎక్సెట్రా ఎక్సెట్రా. బట్ ఈ సిరీస్ లో హీరో టర్న్స్ ఇంటూ అన్ అబ్సెసివ్ లవర్ హూ ట్రైస్ టు డూ మెనీ థింగ్స్ టు గెట్ క్లోజ్ టు హర్. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే ద వే ఇట్స్ రిటర్న్. డైరెక్టర్ ఈ స్టోరీని చాలా బాగా నరేట్ చేశారు అండ్ ద షో కీప్స్ యూ హుక్డ్ ఆల్వేస్. ఇట్స్ ఆన్ నెట్ఫ్లిక్స్. 13 రీజన్స్ వై. దిస్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ ద నోవెల్ ఆఫ్ ద సేమ్ నేమ్ రిటర్న్ బై జై ఆషర్. సో ప్లాట్ సింపుల్ గా చెప్పాలి అంటే హానా అనే ఒక స్కూల్ స్టూడెంట్ తనకున్న వేరియస్ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోవాలనుకుంటుంది అండ్ తను చనిపోయే ముందు సో అండ్ సో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై డెత్ అండ్ టేప్స్ రికార్డ్ చేసి చనిపోతుంది. అండ్ దీస్ టేప్స్ ఇంక్లూడెడ్ ద 13 రీజన్స్ వై షీ ఎండెడ్ అవర్ లైఫ్. సో దాని తర్వాత ఏం జరగబోతుంది, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతుంది అనేది స్టోరీ. ఇట్స్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. సో దాట్స్ ద వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు థైవ్యూ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్ టీమ్ థైవ్యూ.